కరోనా వ్యాధి నియంత్రణకు విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కర్నూలు జిల్లా అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ వీడియో కాన్ఫరెన్స్ లో కర్నూలు జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం అభ్యర్థనను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, శానిటరీ సిబ్బందితో సమానంగా కలెక్టర్ ఆదేశాలతో కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని జిల్లా అధికారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసినట్లు ఆయన సీఎంకు వివరించారు. కరోనా విపత్తు సందర్భంగా ఫ్రంట్ లైన్ లో ఉంటూ సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి, పోలీసులకు కేంద్రం ప్రకటించిన 50 లక్షల ఇన్సూరెన్స్ ను ఫ్రంట్ లైన్ లో ఉంటూ కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి కూడా వర్తింపు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని మన స్వచ్ఛంద సంస్థ రాచర్ల మండల ప్రతినిధి శంకర్ నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో సంస్థ నిర్వాహకులు శంకర్ నాయుడు కరోనా వ్యాప్తి గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శంకర్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. భయాన్ని విడాలని, అవగాహన పెంచుకుని శారీరక వ్యాధి నియోగ శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూనే మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. నాకు నమస్కారాలు. నేను మీ శంకర్ నాయుడు, రాచర్ల మండల మన స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధిని. ఈ లాక్డౌన్లో మా సంస్థ చాలా కార్యక్రమాలు మన మండలంలో చేసి ఉన్నది. మీకు నేను ఇవాళ కోవిడ్-19 గురించి జాగ్రత్త చెప్పడానికి ముందుకు వస్తున్నాను. దిద్దలోక్ నియోజకవర్గంలో కరోనా రోజు రోజుకి చాప కింద నీరులా విస్తరిస్తూ ఉన్నది. మన 6 మండలాలలో కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నది. గిద్దలూరులో అత్యధికంగా 80కి పైగా కేసులు ఉన్నవి. అందువలన ఎవరు గిద్దలూరికి అనవసరంగా వెళ్ళవద్దు. అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు కూడా వెళ్ళవద్దు. కొందరు యువకులు మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, మెడిసిన్స్ కానీ అబద్ధాలు చెప్పి మరీ వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గిద్దలూరికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉండండి. ఎందుకంటే కరోనా ప్రతి చోట విస్తారంగా విస్తరిస్తూ ఉన్నది. అందువలన మనం జాగ్రత్త తీసుకోకుంటే రాబోయే కాలంలో చాలా మూల్యం తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తున్నది. రాచర్ల మండలంలో కూడా ఆల్రెడీ కొన్ని ఊర్లలో చోలవిడి, రాచర్ల ఇలాంటి గ్రామాలలో ఆల్రెడీ వచ్చి ఉన్నది కాబట్టి మనము జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి రాకముందే మన మంచి ఆహారం, పాలు, గుడ్లు, కూరగాయలు, మాంసకృతులు ఇలాంటి కలిగిన ఆహారం తీసుకుంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతున్నది. అందువలన కరోనా మన దరి చేరకుండా జాగ్రత్తగా ఉంటాం. ముందుగా కరోనా రాకుండా భౌతిక దూరం పాటించవలను. చేతులకు అవసరమైతే మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరమైన పరిస్థితులు వస్తే మనం ఖచ్చితంగా మాస్క్ ధరించవలను. తర్వాత భౌతిక దూరం పాటించవలను. చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలను. ఇది మనం చేస్తే కొన్ని జాగ్రత్తలు, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంచెం మనము కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా సరే ఖచ్చితంగా గిద్దలూరికి అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు 6 మండలాల నుండి ఎవరు వెళ్ళవద్దు. మన కోసం ఇంత చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకి మరియు వైద్య సిబ్బంది అందరికీ నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. పోలీస్ వారు కంటి మీద కొనుకు లేకుండా వారి యొక్క విధులను ప్రతిరోజు చేస్తున్నారు. అందువలన మనం వారికి సహకరిద్దాం, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్. సమాచారాన్ని తెలియజేస్తున్న పాత్రికేయులు కూడా చాలా జాగ్రత్తగా వహించి వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించి మీ యొక్క సేవలు కూడా మరవలేనివి. మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఎవరైనా సరే గ్రామాలలో కొత్త వ్యక్తులు సంచరించినచో వారి యొక్క సమాచారాన్ని గ్రామ వాలంటీర్లకు అందించండి. వేరే స్టేట్ నుండి ఎక్కడి నుంచి అసలు వచ్చినా మన గ్రామాలలో సంచరిస్తున్న ఎడల వారి యొక్క సమాచారాన్ని మనము వాలంటీర్కి అందిస్తే వారు వారి యొక్క కోవిడ్ పరీక్షలు చేయించి మనకు జాగ్రత్తలు చెప్తారు. అందువలన ఖచ్చితంగా మొత్తం సమాచారాన్ని గ్రామ వాలంటీర్కి అందించండి. గ్రామ వాలంటీర్ వారి యొక్క సమాచారాన్ని పిఎస్ఎల్కి అందిస్తారు. ఖచ్చితంగా ఇదొక్క విషయాన్ని మనకు ఎవరు మరవద్దు. గ్రామ వాలంటీర్లు ఖచ్చితంగా ఈ విషయాన్ని మరవకుండా చేయండి. ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు మానవ మృగంగా మారి అమాయకులైన దళిత యువకులను కొట్టి చంపడం ఎంతవరకు సమంజసమని చీరలకు చెందిన మృతుడు కిరణ్ కుమార్ సోదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అని, అలాంటి వ్యవస్థను కొందరు మానవ మృగాలు
దుర్వినియోగం చేయడం బాధాకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ పెట్టుకోకపోతే చంపేస్తారా, ఏది ఎక్కడ రాసి పెట్టింది చూపండి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడైన కిరణ్ కుమార్ ను మాస్క్ పెట్టుకోలేదని స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ కొట్టి చంపిన ఘటన మనకందరికీ తెలిసిందే. బుధవారం చీరాల పట్టణంలోని ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దళిత యువకుడు కిరణ్ కుమార్ హత్యకు కారకులైన విజయ్ కుమార్ పోలీసు వ్యవస్థలో ఉండడానికి వీల్లేదని వెంటనే డిస్మిస్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు అత్యాచారాలకు దాడులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంతో దారుణంగా చంపబడిన కిరణ్ కుమార్, ఏమాత్రం మానవత్వం లేకుండా క్రూరంగా చంపబడిన కిరణ్ కుమార్ చెల్లిని మాట్లాడుతున్నాను. ఏమన్నా న్యాయం ఉందా అండి? అన్యాయం జరిగిస్తున్నారు. పోలీసుకు ఒక న్యాయం, ఒక ఒక కుర్రోడుకు ఒక న్యాయమా అండి? ఒక మూల బతుకుతున్న మాకు ఇంత అన్యాయం జరిగితే రేపున ఆ పల్లెటూరులో బతికే పరిస్థితి ఏంటి? మాకు భద్రత లేదండి. ఇన్ని రోజులకి చనిపోయి ఇన్ని దినాలైంది, ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదండి. చర్య జరిగిస్తారని అక్కడ సీఎం కి ఏ విషయం రీచ్ అవ్వట్లేదండి. మేము వాళ్ళ మీద నమ్మకం ఉంచి మేము వాళ్ళని గెలిపించుకుంది మా తరఫున పోరాడతారని సీఎం జగన్ గారు మీకు నమస్కారం చేసి ఒక్కటే వేడుకుంటానండి. నిజంగా మీకు మా మాటలు రీచ్ అవుతున్నాయా లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని నిజంగా మేమందరం కలిసి వేడుకుంటుంది ఒక్కటేనండి, నిజమైన న్యాయం జరిగించండి. డబ్బులు కొట్టేసి, మా మొహాన డబ్బులు కొట్టేసి మాకు ఇచ్చేస్తే ఈ కేసు ఇక్కడతో క్లోజ్ చేసేస్తే చాలు, చేతులు తుడుపుకున్నాం అనుకుంటే గనక పైన ఉన్నవాడు చూస్తున్నాడు. నేను చెప్తున్నా పైన ఉన్నవాడు చూస్తున్నాడు. ఊరికినే వదిలిపెట్టారు. ఎవరికి జరగాల్సిన న్యాయం వాళ్ళకి తీర్చండి. మీ పనులు మీ జాబ్ సవ్యంగా నిర్వర్తించుకోండి. మీ ట్యాక్సులు కడితేనండి మీకు డబ్బులు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బదులుగా మమ్మల్ని చావగొడుతున్నారు. చచ్చిపోయేటప్పుడు వాడు ప్లేస్ ని ఎవరిని రీప్లేస్ చేస్తారు? మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తే వాడు తిరిగి వస్తాడు మాకు? వాళ్ళమ్మ పిచ్చి లేకుండా మీరు జవాబు చెప్పేది, మీరు జవాబు చెప్పగలరా? ఆ రోజు అక్కడ ఫారెన్ లో జార్జ్ ఫ్లాయిడ్ కి మొన్న చెన్నైలో ఇద్దరు ఫారెన్స్ అన్ని చంపేశారు. ఈ రోజు కిరణ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంపారు. కానీ ఇది నేషనల్ వైడ్ న్యూస్ ఎందుకు అవ్వలేదు? ఇది న్యూస్ అవ్వాలన్నది కాదు మా ఉద్దేశం, మాకు న్యాయం జరగాలన్నది ఉద్దేశం. దయచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేడుకుంటున్నాము. కేవలం మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో ఎవరైనా చంపి కొడతారా? దీని వెనకాల అనుమానాస్పదమైనవి ఏం లేవంటారా? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. మాస్క్ పెట్టుకున్నాడు, వాడికి మాస్క్ ఉంది, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడింది, ఎంత వినయమైన మనిషిని ఇంత కిరాతకంగా చంపిన వాడిని ఇంకా సస్పెండ్ చేశారంట. సస్పెండ్ చేసి నోటీస్ లో ఏమని రాశారంటే విధులు సర్వర్ సరిగ్గా నిర్వర్తించలేదంట. విధులు సర్వర్ సరిగ్గా నిర్వర్తించకపోతే మీరు సస్పెండ్ చేశారా అండి? మనిషిని కొట్టి చంపినందుకు అతన్ని సస్పెండ్ చేశారు. ఆ మాట ఎందుకు నోటీస్ లో రాయలేదు? సస్పెన్షన్ నోటీస్ లో ఆ మాట ఎందుకు రాయలేదు? అతన్ని కొట్టి చంపినందుకని అంటే డిస్మిస్ చేయాలన్న ఉద్దేశం మీకు లేదా? ఏ మేము ఊరుకుంటాం అనుకుంటారా అతన్ని? అతని హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ సీట్ ఎనీమోర్. ఎలా ఆ యూనిఫామ్ ధరించి ఎలా ఏ మనిషికి ప్రొటెక్ట్ చేస్తాడు అతను? అతనికి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. అతను అసలు పోలీస్ కాకి వస్త్రాలు ధరించడానికి అతనికి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. నేను మనస్ఫూర్తిగా ఎమోషనల్ అవ్వాలనుకోవట్లేదు. సీఎం మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాము. హైకోర్టు మేము మీకు కూడా చెప్తున్నాము, మాకు డెమోక్రటిక్ కంట్రీ, మేము ఇక్కడ ఎవరు రాజులు లేరు మళ్ళీ పరిపాలించడానికి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. మేము ఆల్రెడీ లెజిస్లేటివ్ ని అప్రోచ్ అయ్యాము, ఎగ్జిక్యూటివ్ ని అప్రోచ్ అయ్యాము, లాస్ట్ గా మాకు మిగిలింది జ్యుడిషియరీ ఒకటి. మేము అక్కడ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఈమెయిల్స్ పెట్టుకుంటాము, ఫోన్ కాల్స్ చేసుకుంటాము, లెటర్లు పోస్ట్ చేస్తాము, ఏమైనా చేసుకుంటాము. ఈ విషయం కనుక ఇక్కడతో ముందు తీసుకెళ్ళకొని ఇక్కడతో ఆపేస్తే కనుక వి గోయింగ్ టు టేక్, ఎందుకంటే పీపుల్ దట్ ఇస్ రాజ్యం, డెమోక్రటిక్ కంట్రీ అని మర్చిపోతుంది ఇది. ఎవడు వాడు చెప్తుంది? ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఏ వర్గం అయినా కానీ దీనికి సంబంధం లేదు. మనుషులకి రాజ్యం, మేము మేము ఓట్లేస్తే మీరు గెలిచారండి. మిమ్మల్ని పరిపాలించుకోవడానికి మేము గెలిపించాము, అంతేగాని మమ్మల్ని చంపుతారని కానీ మా ఇంట్లో వాళ్ళని కడుపున పెట్టుకుంటారని కానీ మీకు ఓట్లేసి గెలిపించలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మాకు న్యాయం జరిగించాలి. దయతో ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేవీపీఎస్ మరియు డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించబడినట్లు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఆనందబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, విడివేతలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు కల్లూరు, గునగండ్ల, నందవరం, మంత్రాలయం, కౌతాలం, ఆదోని, ఎమ్మిగనూరు మండలాల్లో ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అలాగే నంద్యాల పార్లమెంటు ప్రాంతంలో ఆత్మకూరు, డోను, కొత్తపల్లి, పావనపాడు, నందికొట్కు, జూపాడు బంగ్లా, బండ్యాత్మకు, కోయలకుంట్ల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం
దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు।